కరోనా మహమ్మారి ప్రపంచాన్ని ఇంకా వణికిస్తూనే ఉంది. అయితే ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ కంటిన్యూ అవుతున్న నేపథ్యంలో ప్రపంచంలో ఇప్పటికే కొన్ని దేశాల్లో, యూరోప్ వంటి దేశంలో ఆల్రెడీ మరొకసారి లాక్డౌన్ అనే అంశం తెర మీద తీసుకొచ్చారు. ప్రస్తుతం అక్కడ లాక్డౌన్ కంటిన్యూ అవుతుంది. ఒక పక్క చలికాలం పెరగడం, ఢిల్లీలో కూడా పరిస్థితులు ఎలా ఉన్నాయో అందరికీ తెలిసిందే. ఢిల్లీలో సహా ఉత్తరాదిలో అంటే గత 7 దశాబ్దాల్లో ఎప్పుడు చూడని అత్యల్ప అంటే అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన లెక్కల ప్రకారం చూసుకుంటే మొత్తం 38,722 కేసులు, 443 మరణాలు నమోదయ్యాయి ఢిల్లీలో. అంటే ఇప్పుడు తాజాగా కొత్త కేసుల సంఖ్య ఒక రకంగా తగ్గుతున్నట్టు తెలుస్తున్నా, దేశం మీద ఓవరాల్గా మన ఇండియాలో కేసులు మొత్తం చూసుకుంటే 94.44 లక్షలకు చేరుకున్న పరిస్థితి. మరణాల సంఖ్య కూడా 1.37 లక్షలు చేరుకుంది. అయితే ఇక్కడ సెకండ్ వేవ్, కరోనా సెకండ్ వేవ్ అనేది ప్రజల్ని చాలా భయభ్రాంతులు గురిచేస్తుంది. దీని మీదే ఇప్పుడు దేశ ప్రభుత్వం కూడా కీలక అడుగులు వేస్తుంది. ఆల్రెడీ నరేంద్ర మోడీ గారు మన భారత్ బయోటెక్ను సందర్శించడం, వ్యాక్సిన్ గురించి వివరాలు ఆరా తీయడం, అక్కడ వ్యాక్సిన్ తయారీకి సంబంధించి ఆయన ప్రత్యక్షంగా అక్కడ వాళ్ళందరితో మాట్లాడి అంతా చూసాం. అంటే ఇప్పుడు ఈ సెకండ్ వేవ్ నేపథ్యంలో ఏం జరుగుతుంది, దేశ భవిష్యత్తు ఏంటి అని చెప్పి దృష్టిలో పెట్టుకుని రేపు 4వ తేదీన ఆల్ పార్టీ భేటీ కూడా జరగబోతోంది. ఈ అఖిలపక్ష భేటీలో ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. మరొకసారి ఈసారి చాలా స్ట్రిక్ట్ లాక్డౌన్ పెట్టాలి అనే ఆలోచనలో ఉన్నారా, 4వ తేదీన ఏం ప్రకటించబోతున్నారు అనేది. మోడీ అధ్యక్షులు ఇప్పటికే పార్లమెంట్లోని అన్ని ఫ్లోర్ లీడర్లతో ఆల్రెడీ భేటీ నిర్వహించారు. దీంట్లో కొందరి అభిప్రాయాలను అయితే మోడీ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. వ్యాక్సిన్ పంపిణీ పైన కూడా చర్చించారంట. వ్యాక్సిన్ నిల్వ పంపిణీ అంటే వ్యాక్సిన్ నిల్వ పంపిణీ ఏర్పాట్ల మీద కూడా సమీక్ష నిర్వహిస్తున్నారు. వ్యాక్సిన్ ఎప్పుడు విడుదల చేయాలి ఏంటనే దాని మీద మొత్తానికి ఇప్పుడు మరొకసారి లాక్డౌన్ నిర్వహించబోతున్నారు దేశంలో ప్రధాని నరేంద్ర మోడీ అనే చర్చ అయితే మొదలైంది. దానికి క్లారిటీ 4వ తేదీన ఆల్ పార్టీ మీటింగ్ తర్వాత వస్తుంది అనేది మరి చూడాలి. మరొకసారి లాక్డౌన్ ఉంటుందా ఏంటి అనేది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.